రేడియోమీటర్ రేడియోమీటర్ విద్యుదయస్కాంత ధార్మిక పదార్థ ఇంటెన్సిటీ కొలిచే పరికరం. 1873వ సంవత్సరంలో క్రూక్ అనే శాస్త్రవేత్త థాలియంపై పరిశోధన చేస్తుండగా కనుక్కోవడం జరిగింది. ఇది ఒక గ్లాస్ బల్బుతో తయారు చేయు పరికరం. బల్బులో ఉన్న గాలిని పాక్షికంగా తొలగించాలి. బల్బు లోపల 4 రెక్కలు కలిగిన అతి చిన్న ఫ్యాన్ లాంటిది అమర్చాలి. తక్కువ బరువు కలిగిన మెటల్ ఫ్యాన్లను అమర్చాలి. ఈ రెక్కలు ఒకవైపు నలుపు మరోవైపు తెలుపు రంగుని కలిగి ఉండాలి. సూర్యకాంతి పడిన వెంటనే లేదా కృత్రిమ కాంతి పడినా ఫ్యాన్ బ్లేడులు తిరగడం మొదలెడతాయి. రెక్కలకు వెనుక వైపు ఉన్న నల్లని రంగు కాంతిని గ్రహించి వేడెక్కుతుంది. గాలిలో ఉండే అణువులు వేడి పొంది చర్య జరిగి రేడియోమీటర్ పనిచేయడం మొదలవుతుంది. ఆలోచించండి, రెక్కలకు వేరే రంగు వేయడం ద్వారా తిరుగుతాయా? లైట్ బదులు ఐస్ వినియోగిస్తే తిరుగుతుందా?